నాకు బాబు చెప్పినట్టు దంచవే మేనత్త కూతురు అది రివీల్ చేయాలి. సో ఫ్యాన్స్ చాలా రోజుల నుంచి అడుగుతున్నారు ఏం దాచిపెట్టాం ఏది పెట్టాం దాచిపెట్టాం. అతను మెచ్చుకోవాలి. ఇప్పుడు సినిమా తీసి ఫుల్ స్టాప్ లెంత్ 4.5 మినిట్స్ పాట తీసి సినిమా ఆ పాట తీసేసాం. ఎవడు తీడు ఇప్పుడు ఎవడరుగా ఇంకొక ఒక ఐటమ్ పాట పెడతామా అని కమర్షియల్గా ఆలోచించే రోజుల్లో ఆ పాట సినిమాకి అడ్డొస్తుంది అనుకున్నాం. ఇందా చెప్పాను నేను 50-80 మంది డాన్సర్లతో తీసాం ఆ పాట. కాజల్ గారు సీలీల నేను ముగ్గురు డాన్స్ చేస్తాం. ముగ్గురు వాళ్ళిద్దరైతే సరే ఇది చెప్పకర్లా. అద్భుతమైన మూమెంట్స్ అవన్నీ కంపోజ్ చేశాడు డాన్స్ మాస్టరు. అటువంటి అద్భుతమైన పాట అనుకున్నాడు. నిర్మాతలు కూడా వాళ్ళు ఎస్ కథ కంటుపడిందండి వాళ్ళు ఇంత ఖర్చు పెట్టాం మేము ఆ పాటకి మీరు ఎంత తీసేస్తారండి అని ఏం వెళ్ళలేదు. మీకు అనిపించింది అలా ఓకే తీసేయండి పాటను అన్నాను. హ్యాట్స్ ఆఫ్ సావు గారు, హ్యాట్స్ ఆఫ్ హరీష్ గారు, హ్యాట్స్ ఆఫ్ నవీన్ గారు. మళ్ళీ ఆ పాటలో ఒక చిన్న గమ్మత్తుంది. 4.5 నిమిషాల పాటలో ఆఖరి ఒక నిమిషంన్నర దంచవే మేనత్త కూతురా అన్నది ఒకటి ఉంది. అది అభిమానుల కోసం అంటే అభిమానుల కోసమే కాదు ఆ పాట ప్రతి వాళ్ళకి నచ్చింది ఆ బాల గోపాలానికి. సో వాళ్ళందరి కోసం మళ్ళీ ఆ ఒక ఆ బిట్టని మాత్రం అది కూడా మళ్ళీ 4.5 నిమిషాల్లో యాడ్ చేయట్లా. ఆ నిమిషంన్నరే అంత అయిపోయి జనం సినిమా అంతా అయిపోయి శుభం కాడు పడే తర్వాత పడిన తర్వాత ఒకటిన్నర నిమిషం పాటని మేము ఎల్లుండి దాన్ని విత్ టైటిల్స్ రోలింగ్ టైటిల్స్ దాన్ని మళ్ళీ ఎల్లుండి మేము ఇది చేయబోతున్నాం. ఇది అందరికీ మంచి శుభవార్త. సో మరొకసారి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ విజయదశమికి డబల్ డమాగా అటు పండగ ఇటు సినిమాని ఇంత పెద్ద ఘన విజయం చేసి మన చలనచిత్ర పరిశ్రమలోనే కాదు చెప్పాను భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే చాలా తక్కువ సినిమాలు ఉంటాయి శాశ్వతంగా నిలిచిపోయే సినిమాలు. వాటిల్లో ఒకటిగా మమ్మల్ని ఆ జాబితాలో చేర్చినందుకు ప్రేక్షక దేవుళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటికే హౌస్ఫుల్స్తో టికెట్లు దొరక ఒక్క నిమిషం మా నిన్నమ్మతో పాటు మంచి రండి సురేందర్ గారు రండి. మా డాక్టర్ సురేందర్ గారు మా డాక్టర్ వదిలేయండి డాక్టర్ లేరు ఇక్కడ డాక్టర్ ఉంది కదా సో డాక్టర్ రెడ్డి సురేందర్ గారు అంటే నా సోదరుడు మిత్రుడు అన్ని అంటే నేను చెప్తుంటా మా నాన్నగారి గురించి మా తండ్రే కాదు జన్మించే తండ్రే కాదు నా మెంటరు నా ఇదని గురువు దైవం అని అలా నా సోదరుడు నా అన్ని విషయాలు నా అడుగు చాలా వేసే ప్రతి అడుగును కూడా గమనిస్తూ సలహాలు ఇస్తూ అట్లా సినిమాల విషయంలో అయితేనేమి నా నియోజకవర్గం విషయంలో అయితేనేమి ఎందుకంటే అన్నీ చూసుకోవాలి నేను ఇది చూసుకోవాలి ఇక్కడ సినిమాలు అక్కడ క్యాన్సర్ హాస్పిటల్ చూసుకోవాలి అక్కడ నియోజకవర్గాన్ని చూసుకోవాలి వీటన్నిటిలో కూడా ముందుండి నన్ను నడిపిస్తున్న నా సురేందర్ గారికి ఈ సినిమా నిర్మాణ విషయంలో కూడా ఆయనకి ఈ సభాముఖంగా నా ఆశీర్వాదం తెలియజేసుకుంటాను. కృతజ్ఞతల కంటే కూడా పొడవు నాకంటే ఎక్కువే వయసు ఏంటి నాకంటే ఎక్కువే ఏదో అంటుంటా కదా ఉమ్మర్ 50 పారెకిన్ షకల్ మేరీ తీసుకొచ్చేసి ముజే గోయి చీచక్క ఉస్కితో ఐసీకి తీసి ఉస్కాతో గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా పే ఏనా భాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ సార్ థ్యాంక్ యూ. And brother, I want to, we will, our combination will be there, but keep busy, busy. Always. God has given an opportunity, now you have to, always, I have to see you in all languages movies, not only in Telugu, but brother, together. Hands off. Yeah, together. Yeah, yeah. Okay. Thank you. Thank you, brother.